హాయ్ హలో, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. మేము రీసెంట్గా ఒక యాపిల్ ఫామ్ అయితే విజిట్ చేశాం కదా, ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను, చాలామంది చూశారు కూడాను. అక్కడ నేను చెప్పాను కదా, అక్కడ స్వీట్ కార్న్ ఫామ్స్, సన్ఫ్లవర్ ఫామ్స్ కూడా ఉన్నాయని, అవి కూడా చూపించాను కదా. అక్కడ అందులో ఈ స్వీట్ కార్న్ ఫామ్ ఉంది. ఇక్కడ మనం ఒక పజిల్ లాగా పెట్టాడు. ఇక్కడ వాళ్ళు పిల్లలకి టైం పాస్కని పెట్టారనమాట. ఇలా పజిల్ అనమాట, మనం దాన్ని చేసేసి బయటికి రావాలి. మేము వెళ్ళినప్పుడైతే ఎవరూ లేరు, ఉన్న 2-3 ఫ్యామిలీస్ కూడా యాపిల్ ఫాము, సన్ఫ్లవర్ దగ్గర అట్లున్నారు. సరే ఇది ఈజీగానే ఉంటుంది కదా అనేసి మేము దీని లోపలికి వచ్చాము. ఇట్లా వెళ్తుంటే లెఫ్ట్ రైటు అట్లా ఉన్నాయన్నమాట. ఓ మై గాడ్, ఒక 10 నిమిషాలు నాకైతే ఎంత భయం వేసిందంటే, దేవుడా, అసలు నిజంగా దేవుడు కనిపించాడు. ఎందుకంటే ఇక్కడ అరిచిన ఎవరు లేరు, చాలా పెద్ద ఫామ్ కదా. వాళ్ళు ఫామ్ వాళ్ళు కూడా ఫ్రంట్ ఉంటారు, మనల్ని ఆ డాక్టర్ మీద తిప్పి చూపిస్తారు. అంతవరకే ఇదిగో ఇట్లా వెళ్తూనే ఉన్నాం. ఇంకా నేను వీడియో ఆ టెన్షన్లో సరిగ్గా తీయలేదు. అసలు నిజంగా నాకైతే అక్కడే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందులోనూ నేను మా పాపే వెళ్ళాము, ఇక్కడ మాకు నియర్ బై ఉంది విజిట్ చేయడానికని. నాకైతే అసలు ఒక 10 నిమిషాలు అయితే నాకు చెమటలు పట్టి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఇట్లా నేను సరిగ్గా తీయలేదు కానీ ఇలా లెఫ్ట్ రైట్ ఉంటుంది, ఎటు వెళ్ళినా మాకు ఎండింగ్ పాయింట్ రావట్లేదు, మేము ఆ తోటలోంచి బయటకు రావట్లేదు. ప్లస్ అక్కడ ఎవరూ లేరు, ఆ లోపల నుంచి ఏదన్నా వచ్చినా కానీ అరిచినా కానీ దానికి అసలు సంబంధమే లేదు. నాకైతే అసలు ఎంత వణుకు పుట్టిందో, అందుకే నేను యాపిల్ ఫామ్ వీడియోలో ఈ ఒక వీడియో షేర్ చేయలేదు. నాకైతే అప్పుడుకి కూడా చాలా షివర్ వచ్చినట్టు అయింది. ఇది ఇట్లా ఉంటుంది కదా, ఇటు ఉంటుంది, ఎటు వెళ్ళాలో తెలీదు. నిజంగా బాబోయ్, మేమిద్దరమే ఉన్నాము, అలా వెళ్తూనే ఉన్నాం. నేనైతే ఇంకా కొంచెం వీడియో తీసిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఇంకెవరికైనా ఫోన్ చేయాలా, ఇది నెట్ కూడా అక్కడ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఆ ఫ్రంట్ ఫామ్ నెంబర్ ఉంటుంది కదా, నేను సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట, అందుకే సరిగ్గా వీడియో కూడా తీయలేదు. అంత భయం వేసిందనమాట. దేవుడా అంట, ఫైనల్గా ఎప్పటికో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. అసలు లెఫ్ట్కి వెళ్ళినా రావట్లేదు, కొన్ని చోట్ల ఏమో రైట్ ఉంది, అంటే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళాలో తెలియట్లేదు. ఇట్లా వెళ్తూనే ఉన్నాం. ఫైనల్గా అయితే రావట్లేదు. నాకైతే ఎంత భయం వేసిందంటే, నేను ఇది చాలా తక్కువ క్లిప్స్ తీసానన్నమాట. అసలు చాలా పెద్ద సర్కిల్లా ఉంది, చాలా వేస్ ఉన్నాయి. నేను నిజంగా టెన్షన్కి అయితే తీయలేకపోయాను. తర్వాత వెళ్ళినా నాకు భయం వేసింది, తర్వాత వెళ్ళి తీసుకోవచ్చు, మేము చాలా టైం ఉన్నాం కానీ ఈ సర్కిల్, ఈ పజిల్ దగ్గరికి అయితే నాకు రావాలనిపించలేదు. అందుకే అనుకున్నాను మళ్ళీ వచ్చి క్లియర్గా తీసి ఎట్లుంది ఏంటి అని చూసి, తర్వాత కూడా కనిపించకపోతే మళ్ళీ అసలే దేవుడా అంట ఏదోలాగా మొత్తానికి లెఫ్ట్ రైటు మా పాప ఒక వేకి, నేను ఒక వేకి అట్లా వెళ్ళి మొత్తానికి ఇదా అదా అని అసలు ఎంత చెమటలు పట్టిని ఆ టెన్షన్కి. ఇంకా కొంచెం ఫామ్ చూసేసిన తర్వాత మేము ఇక్కడ పజిల్ ఉందని అక్కడ పెట్టారు బోర్డు. ఇగో ఇట్లా లెఫ్ట్ రైట్ ఉంటుంది, లెఫ్ట్ వెళ్ళినా వస్తుందో లేదో తెలీదు, రైట్ వెళ్ళినా. అసలు చూసారు కదా, ఇట్లా నడుస్తూనే ఉన్నాం. దేవుడా, ఫైనల్గా వచ్చామన్నమాట బయటికి. నిజంగా కొన్నిసార్లు ఒక హ్యాపీనెస్లో కూడా ఇంత టెన్షనా అనిపించింది. నిజంగా ఇది బయటకు వచ్చినప్పుడు థ్యాంక్ గాడ్ అనిపించింది. నిజంగా మొత్తానికి దేవుడా అంట బయటకు వచ్చాము. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నిజంగా చేయాలేమో లైఫ్లో. నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇంత భయంగా. అసలు ఇగో వచ్చాం కదా, అట్లా ఫైనల్గా ఎట్లా అటు ఇటు వచ్చిన తర్వాత బయటకైతే వచ్చాము. నిజంగా థ్యాంక్ గాడ్ అనిపించింది. ఇలా పిల్లలతోటి ఎక్కువ పీపుల్ ఉన్నప్పుడైతే చాలా ఫన్గా ఉంటుంది. మాకైతే బాబోయ్ చెమటలు పట్టినాయి.
ఇదండి నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.